నాలా, నువ్వు వెళ్ళి అమ్మని మిగతా సింహాలని ఒక చోట చేర్చు. నేను స్కార్ని కలుస్తాను. చెప్పండి స్కార్. నీ వేటాడే బృందవేది వాళ్ళు సరిగ్గా పనిచేయడం లేదు. వేటాడడానికి జంతువులు లేవు, అన్ని వలస వెళ్లిపోయాయి. లేదు, తప్పించుకోవడానికి అలా మాట్లాడుతున్నావు. అంతా ముగిసిపోయింది, ఇక్కడ ఒక్క జంతువు కూడా లేదు. ఇక మిగిలింది ఒకే ఒక్క దారి, మనం ప్రైడ్ రాక్ ను వదిలి వెళ్లడమే. ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళకపోతే మాకు మరణం తప్పదు. సిద్ధంగా ఉండండి. నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు. నేను మహారాజుని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. మహారాజు నువ్వు కాదు, ముఫాసా ఆవిష్యం. నేను ముఫాసా కంటే 10 రెట్లు బలవంతుణ్ణి. ముఫాసా కాదు, నువ్వు చనిపోయావుగా. ముఫాసా కాదు, నేను సింబాని. సింబా, నువ్వు బతికే ఉన్నావా? ఇదెలా సాధ్యం? అవన్నీ తర్వాత చెప్తాను. నేను వచ్చేసానమ్మా. సింబా, సింబా, నిన్ను ప్రాణాలతో చూస్తున్నందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది. నిన్ను చంపకుండా వదలడానికి నువ్వు నాకు ఒకే ఒక్క కారణం చెప్పు. సింబా, చెప్పేది అర్థం చేసుకో. రాజ్యాన్ని పాలించడం చాలా కష్టం. ఇక నీకు ఆ కష్టం అక్కర్లేదు. నువ్వు కత్తి దిగు స్కార్. అలాగే తప్పకుండా, కానీ ఇందులో ఒక చిన్న సమస్య ఉంది. అటు చూడు, వాళ్ల దృష్టిలో నేనే రాజుని. మేమలా అనుకోవట్లేదు. రాజే అర్హత సింబాకే ఉంది. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను స్కార్. కత్తె దిగుతావా పోరాడతావా? ఓ, అయితే హింస తప్పదనుకుంటాను. కుటుంబంలో ఒకటి చావుకి కారకుణ్ణి కావడం నాకు ఇష్టం లేదు సింబా. ఏంటి, కరెక్టే కదా? ఇక నీ పన్నాగాలు పనిచేయవు స్కార్. నీ నిజ స్వరూపం తెలిసింది. మరి నిన్నే నమ్ముకున్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి నువ్వు ద్రోహం చేసావు కదా. సింబా, అతను దేని గురించి మాట్లాడుతున్నాడు? అయితే నువ్వు వాళ్ళకి ఇంకా రహస్యాన్ని చెప్పలేదన్నమాట. ఇక ఆలస్యం దేనికి? ముఫాసా మరణానికి కారణం ఎవరో వాళ్ళకి చెప్పు. వాళ్ళకి వివరంగా చెప్పు సింబా. నేనే. అది నిజం కాదు. నిజం కాదని చెప్పు సింబా. అది నిజమే. విన్నారుగా, స్వయంగా ఒప్పుకున్నాడు. కాదు, అదొక ప్రమాదం. నీ కోసం అక్కడికి రాకుండా ఉండుంటే ముఫాసా ఇంకా బ్రతికే ఉండేవాడు. కాదంటావా సింబా? కాదు. నువ్వొక నేరస్తుడివి. కాదు, నేను హంతకుణ్ణి కాదు. ఓ సింబా, ఇప్పుడు నువ్వు నా చేతికి చిక్కావు. ఈసారి నిన్ను కాపాడడానికి మీ నాన్న రాడు. ఇప్పుడు అందరూ తెలుసుకుంటారు నేను నిన్ను ఎందుకు. ఈ దృశ్యం ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూసానో గుర్తు రావడం లేదే. ఇప్పుడు గుర్తుకొచ్చింది. చనిపోయే ముందు మీ నాన్న ఇక్కడే ఇలాగే వేలాడాడు. ఇప్పుడు నేను నీకు రహస్యం చెప్పనా? ముఫాసాని నేనే చంపాను. అంత కూడా వద్దు సింబా, నన్నేం చేయకు. మర్యాదగా నిజం చెప్పు. నిజమా? నిజమేంటో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. సరే సరే, నేనే చెప్పాను. అందరికీ వినపడేలా చెప్పు. ముఫాసాని నేనే చంపాను.